नमस्ते याक न्यूज़ को स्वागतम नेनु मालामण्यम मुंदुगा हेडलाइंस उपराष्ट्रपति वेंकय्य विशाख पर्यटन खरारु 26న నగరానికి రాక పేదలే లక్ష్యంగా కొత్త తరహా మోసానికి తెరతీసిన ముఠ గుట్టు రట్టు చేసిన పోలీసులు నదీ జలాలపై జగన్ సర్కార్ సరిగా అధ్యయనం చేయలేదు సోము వీర్రాజు ఆరోపణ దేశానికి మణిమకుటం విశాఖ షిప్ యార్డ్ 80 వసంతాలు పూర్తి జిల్లాలో నెమ్మదించిన కరోనా కొత్తగా 160 కేసులు నమోదు ఇక వార్తల వివరాలు చూద్దాం ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు ఈ నెల 26న విశాఖకు వస్తున్నారు రెండు రోజులు ఇక్కడే ఉంటారు ఆ రోజు ఉదయం ఢిల్లీ గెస్ట్ హౌస్ లో బస చేస్తారు సాయంత్రం పోర్ట్ చైర్మన్ ఇతర అధికారులతో సమావేశం అవుతారు 27న ఉదయం 10 గంటలకు రాష్ట్రేతర తెలుగు సమాఖ్య 6వ వార్షికోత్సవాన్ని ముఖ్య అతిథిగా వర్చువల్ గా ప్రారంభిస్తారు 28న ఉదయం 11 గంటలకు ఢిల్లీ బయలుదేరి వెళ్తారు పేదలే లక్ష్యంగా డబ్బులు ఎరచూపి కొత్త తరహా మోసానికి పాల్పడిన ఓ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు పోలీస్ కమిషనర్ కాన్ఫరెన్స్ హాల్లో డీసీపీ 1 ఐశ్వర్య రస్తోగి ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు ప్రభుత్వ పథకాలు వర్తింపజేస్తామంటూ పేదల నుంచి ఆధార్ పాన్ కార్డుల వివరాలను సేకరించి వాటితో కొత్త సిమ్ కార్డులు తీసుకుని ఆన్లైన్ రమ్మీ గేమ్ ఆడేవారికి అధిక ధరలకు విక్రయిస్తున్న నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు ఆ వివరాలను డీసీపీ 1 ఐశ్వర్య రస్తోగి పోలీస్ కమిషనర్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు జిల్లాలోని రాంబిల్లి మండలం వి నర్సాపురానికి చెందిన A1 కారే తాతారావు కొత్తపట్నం గ్రామానికి చెందిన A2 కొవిరి జగన్నాథం పెదగంటియాడకు చెందిన A8 వాకాడ జానకిరామి రెడ్డి కొత్తపట్నం గ్రామానికి చెందిన A4 వై బండియలు మండలంలోని వికాస్ నగర్ సెంటర్ బీసీ రోడ్డుకు ఆనుకుని కమ్మలపాకలో ఉంటున్న వారిని లక్ష్యంగా చేసుకున్నారు ప్రభుత్వ పథకాలు వర్తింపజేస్తామంటూ నమ్మబలికి ఆధార్ పాన్ కార్డుల వివరాలు సేకరించి వారితో వేలిముద్ర వేయించుకున్నారు ఆధార్కు 200 పాన్ కార్డు ఉన్నవారికి 500 డబ్బులు ఇచ్చారు సెల్ షాప్ నడుపుతున్న కారే తాతారావు పేదల పేరిట తీసుకున్న సిమ్లను ఆన్లైన్ రమ్మీ గేమ్ ఆడుకునేవారికి అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నాడు ఆధార్ వివరాలు సేకరించి డబ్బులు ఇస్తున్నారని తెలియడంతో కొంతమంది వ్యక్తులు అది మోసమని గ్రహించి వెంటనే 100కు సమాచారమిచ్చారు న్యూపోర్ట్ హార్బర్ ఏసీపీ శిరీష నేతృత్వంలో సిఐ రాము సంఘటనా స్థలానికి చేరుకుని నిందితులను అరెస్టు చేశారు వారిని విచారించిన అనంతరం రిమాండ్కు తరలించినట్లు డీసీపీ తెలిపారు నిందితుల నుంచి కొన్ని కొత్త ఎయిర్టెల్ దరఖాస్తు ఫారాలు 3 మొబైల్ ఫోన్లు ఒక బయోమెట్రిక్ డివైజ్ను స్వాధీనం చేసుకున్నారు సిమ్ కార్డ్ ఫ్రాడ్ కేస్ అండ్ ఆన్లైన్ రమీ చీటింగ్ కేస్ మీద పెట్టడం జరిగింది సో ఈ మధ్యకాలం 2 డేస్ బ్యాక్ రాదర్ క్రైమ్ నంబర్ 240 ఆఫ్ 221 న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదు చేయడం జరిగింది ఈ కేసు చీటింగ్ ఫోర్జరీ అండ్ ఐటీ యాక్ట్ సెక్షన్స్ కింద నమోదు చేయడం జరిగింది దీని భాగంగా టోటల్ ఇప్పటిదాకా 4 వ్యక్తుల్ని అరెస్ట్ కూడా చేయటం జరిగింది ఈ సిమ్ కార్డ్ ఫ్రాడ్ కేసులో మెయిన్ మోడస్ ఆపరాండి ఏంటంటే ఇప్పుడు వాళ్ళ ఆన్లైన్ రమీ గేమ్ ఉంది ఈ ఆన్లైన్ రమీ గేమ్ ఆంధ్రప్రదేశ్లో అయితే బ్యాన్ ఉంది కానీ దీన్ని స్టిల్ కొంతమంది ఫేక్ జీపీఎస్ యాప్స్ డౌన్లోడ్ చేసుకొని
లేదంటే కొన్ని టారెంట్ టార్ బ్రౌజర్ దగ్గర యూజ్ చేసుకొని యాక్సెస్ చేసుకోవచ్చు. సో దాని భాగంగా ఈ మెయిన్ ముద్దాయి ఎవరైతే ఉన్నారో, ఏ1 ఏ2 ఒక వ్యక్తి తాతారావు అనే వ్యక్తి అలియాస్ నాని, ఆయన నర్సాపురం గ్రామం రాంబిలి మండల్లో నివాసిస్తుంటారు. ఆయనది అక్కడే ఒక సెల్ పాయింట్ షాప్ ఉంది. సో ఈ సెల్ పాయింట్ షాప్ ద్వారా ఆయన కొన్ని సిమ్ కార్డ్స్ ది ఫేక్ కేవైసీ చేయించుకొని డిఫరెంట్ డిఫరెంట్ వ్యక్తుల దగ్గర వెళ్ళి 200 300 ఇచ్చి వాళ్ళకి వాళ్ళ పేరులో సిమ్ కార్డ్ రిజిస్ట్రేషన్ చేయించుకొని సిమ్ కార్డ్ మళ్ళా రిటర్న్ తీసుకొని ఒక ఈ సిమ్ కార్డ్తో ఎయిర్టెల్ పేమెంట్ ఎయిర్టెల్ బ్యాంక్ పేమెంట్ బ్యాంక్ ఏదైతే ఉందో దాన్ని లింక్ చేస్తూ ఆ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ ద్వారా మళ్ళా ఆన్లైన్ రమ్ముయిలో ఏదైతే అకౌంట్ ఉంది దాంట్లో డబ్బు వేసుకొని ఆడేవారు. సో పాన్ కార్డ్ కూడా ఏదైతే వ్యక్తుల దగ్గరే సిమ్ కార్డ్ రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పుడు లేకపోతే అప్పుడు వాళ్ళది పాన్ కార్డ్ ఫామ్స్ కూడా నింపేసి ఐటీ డిపార్ట్మెంట్కి పంపించి పాన్ కార్డ్స్ కూడా సంపాదించేవారు. సో ఫైనలీ ఐ వుడ్ జస్ట్ లైక్ టు బ్రీఫ్ దట్ దెర్ ఆర్ 4 పీపుల్. నలుగురు వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ఒకరు మెయిన్ ముద్దాయి రాంబిలి మండల్ విశాఖపట్నం రూరల్ జిల్లాలో నివాసిస్తుంటారు. అదేవిధంగా ఏ2 వ్యక్తి ఎవరైతే ఉన్నారో కో అసోసియేట్ ఆయన కూడా రాంబిలి మండల్లో నివాసిస్తుంటారు. ఆయన వ్యాట్కి కూడా వెళ్తుంటారు. అది కాకుండా ఏ3 ఎవరైతే ఉన్నారో ఒక వ్యక్తి ఆయన మన పెద్దగంట్యాడ విశాఖపట్నం ఏరియాలో ఆటో డ్రైవ్ చేస్తుంటారు. అదేవిధంగా ఏ4 ఏ1ని నాని అనే వ్యక్తికి హెల్ప్ చేస్తుంటారు. ఈ నలుగురికి అరెస్ట్ చేయటం జరిగింది. అండ్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇన్ దిస్ కేస్ ఇస్ గోయింగ్ ఆన్ టు ఐడెంటిఫై హౌ మెనీ మోర్ సిమ్ కార్డ్స్ వర్ క్రియేటెడ్ అండ్ వాట్ ఈస్ ద ఎంటైర్ ఎక్స్టెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ బై వే ఆఫ్ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ అండ్ విత్ ఆన్లైన్ రమీ గేమ్. నదీ జలాలపై వైసీపీ ప్రభుత్వం సరిగా అధ్యయనం చేయడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం అధ్యయనం చేసినంతగా జగన్ సర్కార్ నదీ జలాలపై అధ్యయనం చేయడం లేదని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా నదులు, వాటిలో నీటి లభ్యతపై అక్కడి మేధావులు, ఇంజనీర్లు బాగా అధ్యయనం చేశారని గుర్తు చేశారు. నదీ జలాల విషయంలో తెలంగాణలో అన్ని పార్టీలు ఐక్యమైపోతాయని, మన రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదని వాపోయారు. మనకి ఆంధ్ర రాష్ట్రంలో ఈ నదులు అంశాల మీద తెలంగాణ స్టడీ చేసినంతగా మనం స్టడీ చేయలేకపోయాం. మీరు గమనిస్తే రాజశేఖర రెడ్డి గారి టైంలో, చంద్రబాబు నాయుడు గారి టైంలో ఎవరైనప్పటికీ కూడా ఇరిగేషన్ మంత్రి తెలంగాణకు సంబంధించిన వ్యక్తే ఉండేవారు. విడిపోయే వరకు కూడా 10 సంవత్సరాలు వరంగల్కు సంబంధించిన ఒక ఇంజనీర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇరిగేషన్ మంత్రిగా ఉన్నారు. వాళ్ళు బాగా అధ్యయనం చేశారు రాష్ట్రం విడిపోయిన సందర్భంగా. ఈ నదులు, నదుల్లో ఉన్నటువంటి నీళ్లు, తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయం అనే దాని మీద తెలంగాణ ఉద్యమంతో పాటు ఈ బాణీని బాగా ఎత్తుకున్నారు. దాంట్లో ఆంధ్రప్రదేశ్ పెర్ఫార్మెన్స్, ఆంధ్రప్రదేశ్ యొక్క ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మేధావులు దీని మీద చాలా దృష్టి సారించకపోవడం. వచ్చిన ముఖ్యమంత్రులు కూడా అలాంటి యాంగ్జైటీతో పనిచేయాలి, అలాంటి వ్యక్తుల యొక్క ఆలోచనలు స్వీకరించాలి. ఆంధ్రాకి జరుగుతున్నటువంటి నీటిలో జరుగుతున్నటువంటి అన్యాయం ఏంటి, మనం ఏ విధంగా కోల్పోయాం కృష్ణానదికి సంబంధించి, మహారాష్ట్ర విషయంలో కానీ, కేరళ కర్ణాటక విషయంలో కానీ, ఈవేళ తెలంగాణ విషయంలో కానీ ఈ కొట్లాట కారణం ఏంటి, దీన్ని ఎలాగా సైద్ధాంతికంగా ఆధారాలతో సహా ఏ విధంగా ఎదుర్కోవాలి అనే దాని మీద ప్రభుత్వం ఇప్పటికైనా దృష్టి సారించాలి, అందరినీ పిలవాలి. దీంట్లో నిష్ణాతులు ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నారు, బయటికి రావడం తక్కువ. మనకు ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో చాలా పెద్ద ఇంజనీర్స్ కన్సల్టెంట్స్గా మారిపోయారు. ఎందుకంటే వాళ్ళు ఉన్నటువంటి పోరాట పట్టిమ ఆంధ్రాలో మనకు తక్కువ ఉంది. కాబట్టి నదుల్ని, నీటిని ఆంధ్రప్రదేశ్కి దాన్ని ఆస్వాదించే విధంగా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ముందుంటుంది. కృష్ణా జలాల విషయంలో కానీ, అట్లానే గోదావరి జలాల విషయంలో కానీ ఎప్పుడూ భారతీయ జనతా పార్టీ ముందుండి ఆంధ్రప్రదేశ్కి తగ్గ నీటిని వాడుకునే విధంగా భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తుందని మీ ద్వారా తెలియజేస్తాను.
దేశానికి మణిమకుటం విశాఖ షిప్ యార్డ్ మన అభివృద్ధికి నిలువెత్తు సంకేతం ఆ నిర్మాణం. అలాంటి షిప్ యార్డ్ ఏర్పాటై సోమవారానికి 80 ఏళ్లు నిండాయి. శత వసంతాలు జరుపుకునే దిశగా ఆ సంస్థ పరుగు పెడుతోంది. ఈ క్రమంలో యాక్ట్ అందిస్తున్న ప్రత్యేక కథనం వీక్షించండి. దేశానికి స్వాతంత్రం రాకముందే తొలి నౌకా నిర్మాణ కేంద్రం స్థాపనకు విశాఖ సాగర తీరాన పునాదిరైపడింది. 1941 జూన్ 21న మహారాష్ట్రకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సేట్ వాల్చంద్ హీరాచంద్ పెట్టుబడితో ప్రారంభించిన పనులకు అప్పటి భారత కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ భూమిపూజ చేశారు. సింధియా స్టీమ్ నావిగేషన్ లిమిటెడ్ పేరిట మొదలైన ఆ కేంద్రంలో తొలి నౌక జలవృషను నిర్మించారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చేతుల మీదుగా జలవృష నౌకను జలప్రవేశం చేయించారు. ఆ తర్వాత క్రమేపీ భారత ప్రభుత్వం ఈ సంస్థను జాతీయీకరణ చేసి హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ గా నామకరణం చేసింది. గడిచిన 80 వసంతాలలో షిప్ యార్డ్ అనేక ఆర్థిక ఇబ్బందులతో పాటు ఉద్యోగుల స్వచ్ఛంద పదవీ విరమణలు, లాంచీ మునక, భారీ క్రేన్ కూలిపోవడం వంటి ప్రమాద ఘటనలతో ఆటుపోట్లను ఎదుర్కొంటూ వచ్చింది. అయినా నిబ్బరంగా ఉంటూనే తన కార్యకలాపాలు కొనసాగించింది. 2010లో రక్షణ ఉత్పత్తుల సంస్థగా బదిలీ చేయడంతో ఉద్యోగులకు భద్రత చేకూరింది. నాటి నుంచి నేటి వరకు 200 వెజల్స్ నిర్మాణం జరగ్గా 2000 వరకు రీఫిట్ పనులను నిర్వహించింది. భారత రక్షణ దళం నేవీకి చెందిన 5 జలాంతర్గాములకు రీఫిట్ పనులు దిగ్విజయంగా పూర్తి చేసింది. ఇటీవల యార్డులోని కార్యకలాపాలన్నీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహిస్తూ ఆధునికీకరణ వైపు అడుగులు వేస్తూ ఉన్నామని యాజమాన్యం ప్రకటించింది. అందులో భాగంగానే సంస్థకు సంబంధించి డిజిటల్ ఆల్బమ్ను విడుదల చేసి మెటీరియల్ మాన్యువల్, ఎస్ఓపి, ఈఆర్పి విధానాలను పక్కాగా అమలు చేస్తున్నట్లు పేర్కొంది. ఇటీవలే 18,000 కోట్ల విలువైన ఆర్డర్లను సొంతం చేసుకున్నట్టు వివరించింది. మొత్తంగా దేశానికి మణిమకుటంగా మారిన విశాఖ షిప్ యార్డ్ మున్ముందు మరింత అభివృద్ధి చెందాలని మనమూ ఆశిద్దాం. హిందుస్థాన్ షిప్ యార్డు ఇప్పటికీ ప్రారంభమై 80 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ 80 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో అనేక చారిత్రాత్మకమైనటువంటి పాత్రను కూడా నిర్వర్తించింది. అది వాల్చంద్ హీరాచంద్ అనే ఆయన మొట్టమొదటి దాన్ని ప్రైవేట్ రంగంలో స్థాపించాడు. తర్వాత దాన్ని ప్రభుత్వం దాన్ని తీసుకోవడం అన్నది జరిగింది. మొట్టమొదటి నౌక జలవృషాన్ని ఇక్కడే నిర్మించడం అనేది జరిగింది. తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ చేతుల మీదుగా ఆ నౌక జలప్రవేశం చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత అనేక నౌకలు నిర్మించారు, మంచి లాభాలు వచ్చేవి. 8,000 మంది కార్మికులు ప్రత్యక్షంగా, అలాగే 2,000 మంది పరోక్షంగా దాని మీద ఆధారపడి జీవించేవారు. ఒకప్పుడు విశాఖపట్నం అని అంటే హిందుస్థాన్ షిప్ యార్డు, అలాగే పోర్టు, ఇవి రెండే స్వతంత్రానికి ముందు నుంచి ఉన్నటువంటి పరిశ్రమలు. ఆ తర్వాతే అది కాల్టాక్స్, ఈరోజు హెచ్పిసిఎల్ అయింది. పరిశ్రమలు విశాఖ ఉక్కు ఇటువంటి అన్నీ రావడం అనేది జరిగింది. రాకముందు విశాఖలో ఉపాధి అవకాశాలు బాగా కల్పించి ఈ దేశ అభివృద్ధిలో కూడా ప్రముఖమైన పాత్ర పోషించింది. జిల్లాలో కరోనా శాంతించింది. కేసుల నమోదులో కరుణ చూపించింది. కనిష్ట స్థాయి కేసుల నమోదుతో ప్రజలకు ఊరట కలిగించింది. అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. సోమవారం కొత్తగా 160 కరోనా కేసులు నమోదయ్యాయి. జిల్లాలో కరోనా వైరస్ మనుగడ కొనసాగుతోంది. కేసుల నమోదులో మాత్రం జోరు తగ్గించింది. తక్కువగా కేసులు నమోదవుతుండటంతో ప్రజలు కాస్త ఊరట చెందుతున్నారు. సోమవారం జిల్లాలో కొత్తగా నమోదైన 160 కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 147,527కు చేరింది. కాగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ రికవరీ అయిన వారి సంఖ్య 142,874మందికి చేరింది. కాగా చికిత్స పొందుతూ మరో 3 మృతి చెందారు. వీటితో మరణాల సంఖ్య 1010కి చేరింది. వైరస్ తగ్గుముఖం పడుతున్నప్పటికీ ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తూ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్ర హోమాన్ని ఆలయ వైదికులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. స్వామివారికి నిర్వహిస్తున్న ఆర్జిత సేవల్లో ఒకటైన తిరునక్షత్ర హోమం స్వాతి నక్షత్రం రోజున నిర్వహించటం ఆనవాయితీ. ఇందులో భాగంగా స్వామివారికి అష్టోత్తర శతనామావళి పూజ జరిపిన అనంతరం నక్షత్ర హోమం నిర్వహించారు.
ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాలని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కమిటీ నిర్ణయించింది. జీవీఎంసీ గాంధీ పార్క్లో సమావేశమై ఈ మేరకు ఓ తీర్మానం చేసింది. అలాగే ఈ నెల 29-30 తేదీలో జరిగే 24 గంటల సమ్మెకు సంఘీభావం తెలపాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా కమిటీ నాయకులు ఎం జగ్గునాయుడు మాట్లాడారు. కోవిడ్ సమయంలో ప్రజలకు ఆక్సిజన్ను అందించి ఆసుపత్రులు నిర్మించి ప్రజల ప్రాణాలు కాపాడుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని మోడీ సర్కార్ తక్షణం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించాలన్న మోడీ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇప్పటికే విశాఖపట్నం వ్యాప్తంగాను రాష్ట్ర వ్యాప్తంగాను అనేక రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. 81 రోజుల నుంచి జీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర విశాఖపట్నం అఖిలపక్ష కార్మిక సంఘాలు ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా కోరంపాలెంలో స్టీలు ఎంప్లాయీస్ యూనియన్స్ ఆధ్వర్యంలో అక్కడ దీక్షలు 100 రోజులు పైబడి 130 రోజుల పై దగ్గర అయింది. అక్కడ అక్కడ దీక్షలు జరుగుతూ ఉన్నాయి. అయినా సరే మోడీ ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుండా ఖచ్చితంగా ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేసే పరిస్థితి ఈరోజు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. స్టీల్ ప్లాంట్తో పాటు ఇతర ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ కూడా ప్రక్రియ ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అందుకని ఈరోజు విశాఖపట్నంలో సమావేశమైనటువంటి జేఏసీ మోడీ ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది. తన నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మోడీ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు మా ఉద్యమాన్ని ఆపే సమస్య లేదు. ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మేము ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనిలో భాగంగానే ఈరోజు ఈ నెల 26వ తేదీన దేశవ్యాప్తంగా సేవ్ అగ్రికల్చర్ సేవ్ డెమోక్రసీ పేరు మీద
ఎందుకంటే ఎమర్జెన్సీ ఆ రోజు నైట్ 25 నైట్ ఎమర్జెన్సీ గత ప్రభుత్వం ప్రకటించింది ఆ ఎమర్జెన్సీ విధానాలను ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఈ రోజు అమలు చేస్తా ఉంది కాబట్టి సేవ్ డెమోక్రసీ నాదం ఈ రోజు ముందుకి వచ్చినటువంటి పరిస్థితి కాబట్టి దానిలో భాగంగానే మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక సంఘాలు కూడా ఆ రోజున కార్మిక చట్టాలు లేబర్ కోడ్ సద్దు చేయాలని చెప్పని దాంతో పాటు వ్యాపార కార్య చట్టాలను మూడు రద్దు చేయాలని చెప్పని విద్యుత్ సంస్కరణ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇతర ప్రధాన ఆరు డిమాండ్స్తో దేశవ్యాప్తంగా ఆ రోజు సమిచే ఆందోళన చేయాలని చెప్పని పిలుపుకోవడం జరిగింది దానిలో భాగంగా విశాఖపట్నంలో 26వ తేదీ ఉదయం 10 గంటలకి జీఎంసీ గాంధీగ్రహం ద్వారా మొత్తం మా జేఎస్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టబోతా ఉన్నాం అలాగే దేశవ్యాప్తంగా స్టీల్ ఇండస్ట్రీలో సంక్షోభంలో ఉంది ప్రభుత్వంతో అలాగా విధానాల వల్ల స్టీల్ ప్లాంట్ ఈరోజు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి దీని అవకాశంగా తీసుకొని ప్రైవేటీకరణ చేయడం కోసం మోడీ ప్రభుత్వం ఈరోజు కంకణం కట్టుకొని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి కోరుకుంది అలాగే దీర్ఘకాలంగా ఆ కార్మిక కోరుతున్నటువంటి ఉద్యోగ వేతన ఒప్పందాన్ని కూడా లెక్క చేయకుండా ఖాతా చేయకుండా ఈరోజు మోడీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహారం చేస్తూ ఉంది దీని నిరసనగా దేశవ్యాప్తంగా 30 తేదీన స్టీల్ ఇండస్ట్రీ సమ్మె చేయబోతా ఉంది ఆ సమ్మెను కూడా సంపూర్ణంగా బలపరచాలని చెప్పని ఈరోజు అగ్రిపక్ష కార్మిక సంఘాలు నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి మోడీ ప్రభుత్వం ఎప్పటికైనా సరే తన కార్మిక ప్రజా వ్యతిరేక విధానాన్ని వెనక్కి తీసుకోవాలి ప్రభుత్వం సహజ ప్రైవేటీకరణ ఆపాలని చెప్పని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో మా ఉద్యమం దీర్ఘకాలం కొనసాగుతుందని చెప్పని హెచ్చరిస్తా ఉన్నాం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖలో కార్మిక సంఘాలు నిర్వాసితులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి అందులో భాగంగా జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 82వ రోజు కొనసాగాయి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో కొనసాగిస్తున్న ఈ దీక్షా శిబిరానికి సిఐటియు ఆటోనగర్ జోన్ నాయకులు ఎం రాంబాబు సంఘీభావం తెలిపారు భారతదేశ ఆర్థిక వ్యవస్థకు పట్టుకొమ్మలుగా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయునిపైన ఉందని సిఐటియు ఆటోనగర్ జోన్ నాయకులు ఎం రాంబాబు పిలుపునిచ్చారు మోడీ సర్కార్ తక్షణమే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజాసంఘాల జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 82వ రోజు కొనసాగాయి శిబిరానికి సంఘీభావం తెలిపిన అనంతరం రాంబాబు మాట్లాడారు కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకున్నది ప్రభుత్వ రంగ సంస్థలేనన్న విషయాన్ని మోడీ సర్కార్ గుర్తెరగాలన్నారు కార్పొరేట్ సంస్థలకు ఉడిగం చేసే విధానాలు మాని కార్మిక కర్షక ప్రజాహిత పాలన దిశగా అడుగులు వేయాలని కోరారు స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ పరం చేస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు స్టీల్ ప్లాంట్ 32 మంది త్యాగాలు చేసి 22,000 ఎకరాలు నిర్వాసిత భూమి ఇచ్చి నిర్మించుకున్న స్టీల్ ప్లాంట్నే బీజేపీ ప్రభుత్వం అన్యాయంగా దుర్మార్గంగా ఈరోజు స్టీల్ ప్లాంట్ పేటుపరం చేయడానికి పూనుకోవడం జరిగింది దానికి నిరసనగా 80 రోజుల నుంచి నిరాదక చేయడం జరుగుతుంది స్టీల్ ప్లాంట్ 22,000 ఎకరాలు అలా 32 మంది త్యాగాలు దేనికోసం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవుతుంది విశాఖపట్నం ఉత్తరాంధ్ర అభివృద్ధి అవుతుంది విశాఖపట్నంలో అందరికీ కూడా ఉద్యోగ అవకాశం వస్తాయని త్యాగం ఫలితంగా స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం త్యాగం చేయడం జరిగింది అలాగే ఈరోజు స్టీల్ ప్లాంట్ వచ్చిన తర్వాత గాజువాక ప్రాంతం అభివృద్ధి అయ్యింది తరసర ఆదాయంలో రాష్ట్రంలోనే అగ్ర భాగాన ఉంది అలాగే గాజువాక చుట్టుపక్కన ఆటోనగరు అలాగే చిన్న పరిశ్రమలు డెవలప్మెంట్ అయ్యాయి అలాగే షాపింగ్ మాల్స్ వచ్చాయి ఆ రకంగా ఈరోజు గాజువాక అభివృద్ధి అవడం కీలకం అలాగే ఉత్తరాంధ్ర కానీ విశాఖపట్నం కూడా అభివృద్ధి అవడం కూడా స్టీల్ ప్లాంట్ అలాంటి స్టీల్ ప్లాంట్ని బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో ఎవరైతే ధనవంతులు ఉన్నారో అదానికి పోసుకోకి ఇవ్వడం చాలా అన్యాయం ఈరోజు స్టీల్ ప్లాంట్ 22,000 ఎకరాలు ఆ రోజు ఉద్యోగాలు వస్తాయని రైతులు త్యాగాలు చేసి 22,000 ఎకరాలు భూమి ఇవ్వడం జరిగింది అలాగే ఈరోజు ఉపాధి కూడా కలిగింది అలాగే మొత్తం స్టీల్ ప్లాంట్ 100,000 మంది కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి అలాగే పర్మనెంట్ ఎంప్లాయీస్ 50,000 మంది కాంట కార్మికులు ఒక 80,000 మంది ఇంతమంది ఆధారపడి జీవనం సాగిస్తుంటే అదేవిధంగా అన్ని పార్టీలు రాజకీయాలు అదే అతీతంగా పోరాటం చేస్తుంటే బీజేపీ ప్రభుత్వం దుర్మార్గంగా స్టీల్ ప్లాంట్ పేర్చని ఇంకా చెప్పడం జరుగుతుంది దానికి రాబోయే కాలంలో గాజువాక ప్రాంతం కానీ చిన్న చిన్న కంపెనీలు పరిశ్రమలు కార్మికులు అందరినీ ఐక్యం చేసి ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం సోమవారం నుండి కర్ఫ్యూ వేళలను ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రభుత్వం సడలించింది ఈ మేరకు కర్ఫ్యూ అమలును జిల్లా పోలీసు యంత్రాంగం పగడ్బందీగా అమలు చేసేందుకు ఆదేశాలు జారీ చేసింది నూతన నిబంధనలు అమల్లోకి రావడంతో నగరంలోని ప్రధాన కూడళ్లలో స్టాపర్స్ ఏర్పాటు చేసి సాయంత్రం 6 గంటల తర్వాత వాహనాలపై వచ్చేవారిని ప్రశ్నిస్తూ సరైన అనుమతులు ఉన్నవారిని విడిచిపెడుతూ లేనివారికి జరిమానాలు విధిస్తున్నారు
అత్యవసరమైతే తప్ప అనవసరంగా బయటకు రావద్దని ట్రాఫిక్ సిఐ షణ్ముఖరావు కోరారు. రోడ్లపై అనవసరంగా తిరిగే వారిపై కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారి ఉత్తర్వుల మేరకు ఈ దినం నుంచి సాయంత్రం 6 నుంచి ఉదయం 6 వరకు కర్ఫ్యూ విధించడం జరిగింది. కాబట్టి మనం 5 o'clock నుంచే షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నీ క్లోజ్ అయిపోయి ఎవరు ఇంటికి వాళ్ళు రిట్రీట్ అయ్యి వెళ్ళిపోమని ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కాబట్టి 6 o'clock నుంచి ఈ కర్ఫ్యూ అనేది స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ అవుతుంది. ఇది కంటిన్యూ మార్నింగ్ 6 వరకు కూడాను ఈ చెకింగ్ అనేది నడుస్తూ ఉంటుంది. వెహికల్స్ అంతా యాజ్ యూజువల్ అండి. ఇంతకు ముందు ఏవైతే ఎమర్జెన్సీ నెససరీ వెహికల్స్ ఏవైతే పర్మిటెడ్ చేశారో అవన్నీ వెళ్ళొచ్చు. రిమైనింగ్ ఎవరైతే ఈ రెగ్యులర్ రొటీన్ వర్క్ ఎవరైతే వస్తారో అలాంటి వాళ్ళకి అందరికీ రిస్ట్రిక్ట్ చేయడం జరుగుతుంది. సీఎం జగన్ వరుసగా 2 ఏడాది చేయూత పథకం కింద అర్హులైన మహిళల ఖాతాలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి కంప్యూటర్ బటన్ నొక్కి నగదు జమ చేశారు. ఈ సందర్భంగా 35 వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కర్రావు పూర్ణ మార్కెట్ సమీపంలోని గాజులవారి వీధి వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి అలాగే జగన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ద్రోణంరాజు శ్రీవాస్తవ్ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి మహిళలకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా శ్రీవాస్తవ్ భాస్కర్రావులు మాట్లాడారు. మహిళాభ్యున్నతికి సీఎం జగన్ చేస్తున్న కృషిని ప్రశంసించారు. ఇక్కడ మన 35వ వార్డులో కార్పొరేటర్ గారు వెల్లూరి భాస్కర్ గారి ఆధ్వర్యంలో మన వైఎస్ఆర్ చేయూత పథకం గురించి ఈ కార్యక్రమం పెట్టడం, అలాగే ఇక్కడ ఉన్న వార్డు పెద్దలందరితో పాటు కలిపి నన్ను ఇక్కడికి పిలవడం నాకు నిజంగా ఆనందంగా ఉంది. ఈరోజు వైఎస్ఆర్ చేయూత ద్వారా 23 లక్షలు పైచిలకు మహిళలకు 4000 కోట్లు డబ్బులు ఒక సింగిల్ క్లిక్ ఆఫ్ బటన్తో వాళ్ళ అకౌంట్స్లోకి వెళ్ళేలాగే చేస్తూ, అలాగే వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళు స్థిరపడడానికి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు అనేక సంస్థలు, ఒక రిలయన్స్ అవనివ్వండి లేకపోతే ఒక ఐటీసీ అవనివ్వండి, అమూల్ అవనివ్వండి, ఇలాగ అనేక బహుళజాతి కంపెనీలని ఆంధ్రప్రదేశ్ వైపు వచ్చి చూసేలా చూసి వాళ్ళ ద్వారా వాళ్ళు సొంతంగా ఒక కిరాణా షాప్ పెట్టుకోవడం కానీ లేకపోతే ఒక పాల కేంద్రం పెట్టుకోవడం కానీ లేదంటే ఒక వెజిటబుల్ షాప్ పెట్టుకోవడం కానీ, ఇలాగ వాళ్ళకి నిజంగా చేయూత అంటే ఏదో మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తూ ఆయన ఎప్పుడూ ముందుండి, అంటే ముఖ్యమంత్రి అయిన మరుక్షణం నుంచి కూడా ఆయన చెప్పిన మాటని చెప్పినట్టుగా తూచా తప్పకుండా చేస్తూ అది చాలా చిత్తశుద్ధితో, అంత చిత్తశుద్ధితో చేయడం అంటే అది ఆషామాషి విషయం కాదు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధన కోసం జన్మించి ఆయన ఆశయాల్ని ఆ రాజన్న కళ్ళ కన్న రాజ్యాన్ని ఈరోజు మన అందరికీ కూడా చవి చూపించాలనే గొప్ప సదుద్దేశంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాతి అనడంలో ఏమాత్రం కూడా ఒక్క క్షణం కూడా ఆలోచించవసరం లేదు. ఈరోజు మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రతి మహిళా అక్క చెల్లెమ్మలకి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఇంత గొప్ప అవకాశం మహిళా చేయూత వైఎస్ఆర్ చేయూత అనే గొప్ప పథకం పెట్టి తన తండ్రి గారి పేరు మీద ప్రతి ఒక్క మహిళ కూడా ఆర్థికంగా స్వావలంబన చేకూర్చాలని, ఆర్థికంగా బలపడాలని, ఆ కుటుంబం ఏదైనా సరే ఆ మహిళ ఆర్థికంగా నిలదొక్కగలిగితే ఆ కుటుంబం ఇంకా ఉన్నత శిఖరాలకు వెళ్తుందని గొప్ప సదుద్దేశంతో ఈరోజు 28 లక్షల కోట్ల రూపాయలతో మొత్తం ఆంధ్రాలో ఉన్న అక్క చెల్లెమ్మలకి 23 లక్షల అక్క చెల్లెమ్మలకి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఈ గొప్ప పథకం ద్వారా ఆర్థికంగా ఆయన చేయూతనిస్తున్నారని చెప్పేసి ఇటువంటి ముఖ్యమంత్రి వర్యులు హయాంలో మనం ఉండడం నిజంగా మన తాలూకు అదృష్టం. ఎందుకంటే కరోనా క్రైసిస్, ఇంత కరోనా క్రైసిస్లో కూడా సంక్షేమ పథకాన్ని ఎక్కడ ఆపలేదు. ఎందుకంటే వ్యాక్సిన్ అనేది కొనడానికే డబ్బులు లేని రాష్ట్రాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఆ రాష్ట్రాలకు అన్నింటికి భిన్నంగా 29 రాష్ట్రాల్లోని కూడా ఆంధ్ర రాష్ట్రం గొప్ప, అంటే వీరందరికీ కూడా ఇన్స్పిరేషన్గా తీసుకునే విధంగా ఈ యొక్క మన రాష్ట్ర పరిపాలన ఉంది. ఈ రాష్ట్ర పరిపాలన సంక్షేమ పథకాలను అందిస్తూ ఇలాంటి కోవిడ్ క్రైసిస్ను కూడా ఎదుర్కొంటుందంటే నిజంగా ముఖ్యమంత్రి గారి గుండెధైర్యాన్ని చూసి మన అందరూ కూడా ఆయన తాలూకా ఎంతో నాయకత్వం నేర్చుకోవాలని చెప్పేసి మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ ద్రోణంరాజు శ్రీవాస్తవ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ఉపరాష్ట్రపతి వెంకయ్య విశాఖ పర్యటన ఖరారు. 26న నగరానికి రాక. పేదలే లక్ష్యంగా కొత్త తరహా మోసానికి తెరతీసిన ముఠా. గుట్టు రట్టు చేసిన పోలీసులు. నదీ జలాలపై జగన్ సర్కార్ సరిగా అధ్యయనం చేయలేదు. సోము వీర్రాజు ఆరోపణ. దేశానికి మణిమకుటం విశాఖ షిప్ యార్డ్. 80 వసంతాలు పూర్తి. జిల్లాలో నెమ్మదించిన కరోనా. కొత్తగా 160 కేసులు నమోదు. హ్యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్ అండ్ కీప్ వాచింగ్.